అటువంటి జన్మ మరణ చక్రాన్ని మనం భేదించి ఉల్లంఘనం చేసుకొని పోవాలంటే దానికి మోక్షం అనే ఒక స్థానం ఒక స్థితి ఉన్నది. ఆ మోక్ష స్థానం వెళ్ళిన వారు మళ్ళీ వచ్చి పుట్టరు. వారికి జననం మరణం జీవనం, ఆ జీవనంలో వస్తున్న కష్టాలు జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ వ్యాధులు కానీ జరా అంట వృద్ధాభ్య వార్ధిక్యం. తర్వాత వారి శరీరంలో వచ్చిన చేష్టలు ఏమి, వర్ధనం పరిణామం ఇదండి. బంధువుల వల్ల వచ్చేది ఏమిటి, స్నేహం విరోధం. ధనం వల్ల వచ్చేది ఏంటి, లాభం నష్టం. శరీరం వల్ల వచ్చేది ఏమి, ఆరోగ్యము రోగం. సమూహం వల్ల వచ్చేది ఏమిటి, గౌరవ అపమానం. ఇట్లా సుఖ దుఃఖ పుణ్య పాప గౌరవ అపమాన స్నేహ విరోధ నష్ట లాభ ఇటువంటి ద్వంద్వం ఉంటున్నారు. ఈ ద్వంద్వం అన్ని వారికి ఉండదు. అటువంటి స్థితి దానికి మోక్షం అని పేరు. ఆ మోక్ష స్థితి పొందిన వారు నిరంతర శాశ్వతమైన బ్రహ్మానందంలో పరమానందంలో ఉంటున్నారు అని చెప్పేది రెండవది కవిత. మనము ఉండి వెళ్ళిపోతున్నాం చెప్పేది సామాన్య దృష్టి. ఇలాగే చాలాసార్లు ఉండి వెళ్ళిపోయినాము, మళ్ళీ చాలాసార్లు వచ్చి వెళ్ళిపోతున్నాము, ఇంకా కూడా రాబోతున్నాం అని చెప్పేది మొదటి విశిష్టం ఇది. ఇట్లా మళ్ళీ మళ్ళీ వచ్చి వచ్చి వెళ్ళేది మన పాప వాసన కానీ ఏం లేదు. ఆ గతిని మనము మన భక్తి వల్ల కానీ విశిష్ట యుక్తి వల్ల కానీ ఆ గతిని తీర్చుకొని మంచి శాశ్వతమైన గతి మనకు ఉండాలి. ఇట్లా వచ్చి 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 అనిత్యమైన ఈ గతిలో రాకూడదని చెప్పేది మోక్ష బుద్ధి. అనిత్య బుద్ధి మోక్ష బుద్ధి. ఇది నచ్చ పునరావర్తతే, మోక్షానికి వెళ్ళిన వారు మళ్ళీ రారు అని చెప్పేది ఈ విధి. కానీ ఇప్పుడు ఉండేవారు చచ్చిపోతున్నారు అని చెప్పే విధికి ఉల్లంఘనం లేదు, మోక్షం ఉంది అని ఉంటుంది కదా. ఒక విధికి అపవాదం ఉంది కదా, రూల్ అండ్ ఎగ్జంప్షన్. అలాగనే మోక్షానికి వెళ్ళిన వారు మళ్ళీ రారు అని చెప్పేది విధి. ఆ విధికి అపవాదం ఉంటుంది. మోక్షానికి వెళ్ళిన వారు రారు అని చెప్పేది ఒక విధి. మోక్షానికి వెళ్ళిన వారు కూడా వస్తారు, మళ్ళీ వారు రావచ్చు అని చెప్పేది ఆ విధికి అపవాదం. ఎవరెవరు వస్తారు, మోక్ష ప్రదాతులైన నిత్య నిష్కళంక నిరాఖ్యాత శుద్ధ సత్వ అప్రాకృత దివ్యమంగళ విగ్రహ శరీర విశిష్టులైన శ్రీయఃపత్తి అయిన సమస్తలోక కళ్యాణ గుణైక రూపుడైన నిత్యుడైన నిరపాయుడైన నిరవధ్యుడైన అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానుడైన శ్వేతర సమస్త వస్తు విలక్షణ స్వరూప జ్ఞానానందైక స్వరూపుడైన పరమపురుషుడు, వాడికి పుట్టవలసిన అవసరమే లేదు, వాడు జన్మ మరణాది దోషాతీతుడు, వాడే వచ్చి స్వయంగా పుట్టుతున్నాడు. ఇది మొదటి అపవాదం. భగవంతుడు మనకు ఈ పుట్టడం చచ్చిపోవటం అని ఉండే ఈ చక్రాన్ని బంధించి భేదించి దీనికి వినాశాలు చేసి మనకు శాశ్వతమైన ముక్తి భూమిని ప్రసాదించేవాడు, వాడే వచ్చి పుట్టుతున్నాడు. ఎవరికి పుట్టవలసిన అవసరం లేదు, కర్మవాసన లేదు, పుట్టి వానికి అనుభవించేవాళ్ళని ఒక పురుషార్థం లేదో, ఇట్లా అవాప్త సమస్తకాముడైన పరమపురుషుడు వాడే వచ్చి ప్రపంచంలో ఒకసారి పుట్టుతున్నాడు, ఒకసారి బహుసారి పుట్టే వెళ్తున్నాడు. అది ఒకటి విషయం. అది మాత్రం లేకుండా వాణితో ఉంటున్న నిత్యముక్తులు కూడా ఈ ప్రపంచంలో వచ్చి పుట్టుతున్నారు, మళ్ళీ వచ్చి పుట్టుతున్నారు, భగవద్ ఆజ్ఞతో వచ్చి పుట్టుతున్నారు. దీంట్లో సుప్రభాతంలో ఒక శ్లోకంలో చెప్పినప్పుడు త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమానా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంత మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే భూలోకంలో పుణ్యకార్యములు చేసి స్వర్గములు వెళ్ళాలి మోక్షం వెళ్ళాలి అని చెప్పి ఆ అర్హత సిద్ధించిన వారు ఈ మోక్షానికి వెళ్ళినట్టు ఒక దారిలో నీ గోపురాగ్రము ఈ ఆనందనలే విమాన ఆగ్రము ఇతన్ని చూసి ఈ సౌందర్య ఔజ్వల్య శోభాది విభవ వైభవంలో వ్యామోహించబడి దీనికైనా పెద్ద స్వర్గం కానీ మోక్షం కానీ మనకు ఉండదు, దీన్ని వదిలేసి మనం ఎందుకు వెళ్ళాలని చెప్పి దాంట్లో మోక్షంలో విరక్తి బుద్ధి వారికి వచ్చి మళ్ళీ భూలోకంలో వచ్చి ఇక్కడ అర్చావతార సేవలు చేసుకుని ఉండాలని చెప్పి నీ సన్నిధి కంటే మళ్ళీ వచ్చి వెళ్తున్నారు. వారు మోక్షం స్వర్గం వారు ఇచ్చలన్నీ వెళ్ళిపోతుంది, వారికి వ్రక్తి అయిపోతుంది. ఇక్కడి నుంచి ముక్తి భూమికి వెళ్తున్న వారు దారిలో అది చూసేస్తే నీ గోపురాగ్రము విమానాగ్రము అక్కడ ఉండే కళ్యాణోత్సవాది వైభవములన్నీ చూసిన వారు ఆ కోలాహల కుతూహల ఆనంద నిమగ్నులైన భాగ్యవంతులు శుద్ధసత్వ సంపన్నులు దీనికైనా పెద్ద మోక్షం పెద్ద అపవర్గం ఎక్కడైనా ఉండబోతుందా అని చెప్పి మోక్షంలో విరక్తి చేసుకొని మళ్ళీ నీ దగ్గరనే వచ్చేస్తారని చెప్పి దీనికి ఒక అపవాదం చెప్తున్నారు పెద్దలు. ముక్తికి వెళ్తున్న వారు కూడా ఆ ముక్తిలో విరక్తి వచ్చి ఇక్కడ వచ్చి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు వచ్చేస్తారు.
సాక్షాత్ ముక్తి ప్రసాదకుడైన ముకుందుడు. ము అంట ముక్తి భూమి, కుంద శబ్దేన ప్రసాదక అభిధీయతే. ముకుందుడు అంట ముక్తి భూమి ఇచ్చేవాడు అని అర్థం. ఆ ముకుందుడు సాక్షాత్, వాడు పుట్టలేని వాడు, పుట్టవలసిన అవసరం లేదు, వాడే వస్తున్నాడు. మొదటి అపవాదం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన ముక్తులు కానీ అక్కడనే నిత్యంగా వానికి సేవ చేస్తున్నాయి. అనంత గరుడ విశ్వక్షేణ అమానవ శ్రీ భూ నీలాది దివ్య మహిషి పరిగర పరిజన విశిష్టులైన వాడు తన పరివారంలో ఉంటున్న వారి కూడా వారిని పుట్టించి మళ్ళీ అవతారణం చేసి వారిని కూడా పంపిస్తాడు. రెండవ అపవాదం. మూడవ అపవాదం, ఇక్కడి నుంచి ముక్తి భూమికి భగవద్ అనుభవానికి వెళ్తున్నవారు ఇక్కడ ఉండే వైభవాలు చూసి ఆహా దీనికైనా ఆ ముక్తి నాకు అవసరం లేదు అవశ్యం లేదు ఇక్కడ వచ్చేస్తారు. అది ఒక విషయం. దీంట్లో నాలుగవ విషయం, దీనికి పురుషార్థం ఏమంటే భగవంతుడు ఇక్కడ కిందలో రావటానికి కానీ భగవత్ పరికరాలు చెప్పాను కదా దివ్య మహిషి పరికర పరిజన విశిష్టుడు అని, వారన్నీ రావటానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమంటే సంసారి చేతనో జీవనం అని పేరు దానికి. సంసారి చేతనలు వారికి ఉజ్జీవనం ఇవ్వాలి. ఇక్కడ ఉంటున్న పరితాపాస్పదమైన చాలా ఒక హీనస్థితిలో ఉంటున్న వారికి ఉద్ధరింప చేయాలని చెప్పి వారు ఇక్కడ వస్తున్నారు. రెండవ విషయం, ఎందుకు వీరు ఇక్కడ వస్తున్నారంటే అర్చావతార అనుభవం అని చెప్తున్నారు. ఇక్కడ పరమపదలో అన్ని పరమపద వాసుదేవుడు కానీ సంకర్షణ ప్రత్యున్న అనిరుద్ధ వాసుదేవాది రూపం ఉంటే కూడా ఇక్కడ ఉండే అర్చావతార రూపములో వారు చాలా వ్యామోహించబడి ఇక్కడ అర్చావతార కైంకర్యం చేయాలి, భగవంతుని సేవ చేయాలి, ఇక్కడ సేవ చేసే వారికి అందరికీ సేవ చేయాలి అనేట్లు ఇక్కడ వస్తున్నారని జరిగింది. దానికి తాత్పర్యార్థం అట్లా మళ్ళీ కూడా వచ్చి వారు పుట్టుతున్నారు. మోక్షం పరమ పురుషార్థం దానికైనా పెద్దది లేదు, కానీ దానికి కూడా పెద్దది ఒకటి ఉంటుంది. ఏమంటే ఈ ప్రపంచమే మోక్షానికి కూడా పెద్దది అని చెప్పి దీనికి తాత్పర్యార్థం. ఇట్లా ఎవరు వచ్చి పుట్టుతున్నారంటే ఒక ముఖ్యమైన విషయం. ఇప్పుడు పాల్లో కానీ నీళ్ళలో కానీ మనం సామాన్య దృష్టిలో చూస్తే దాంట్లో లోపల ఏముంది మాకు తెలుసు, నా పాలే తెలుస్తుంది. కానీ దాంట్లో ఇప్పుడు లాక్టోమీటర్ని ఉంటుంది, దానికి విశిష్ట ఉపకరణం ఉంది. దాంట్లో చూస్తే ఈ దుగ్ధంలో ఏ ఏ వస్తువులు అంతర్గతమైన వస్తువులు ఎంతెంత ఉంటుంది అని తెలుస్తుంది కదా. అలాగనే సూక్ష్మదర్శిని ఉంటుంది, మైక్రోస్కోప్. దాంట్లో చూస్తే ఈ దీంట్లో ఉండే క్రిమికీటాది వస్తువులు అన్నీ కనపడేస్తుంది. సూక్ష్మ దృష్టిలో, సాధన దృష్టిలో, ఒక సాధనంతో చూస్తున్న దృష్టిలో సామాన్యమైన చూసే విషయాలన్నీ దాంట్లో ఉండదు. దాని లోపల అఘాతమైన విషయం ఉంటుందో దాన్ని కనపడుతుంది. మనం ఈ గుడికి వస్తున్నాము, ఈ గుడిలో గోడలు చూస్తున్నాము, చాలా పక్షులు మృగాలు క్రిమికీటాది వస్తువులు అన్నీ చూస్తున్నాము. ఒక మంచి విషయం వినాలి, ఇక్కడ చాలా విషయాలు చూస్తున్నాం. చూస్తే మనం ఏముంటున్నాం, ఒక్కో ఎలక వచ్చింది, దోమ వచ్చింది, ఈక వచ్చింది అని మన ఇంట్లో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది ఉంటాం. పరాశర భట్టలు చాలా పెద్ద భగవత్ ప్రసాద లబ్ధ జ్ఞాన సంపన్నులు, సాక్షాత్ రంగనాథ కృపలో పుట్టినవాడు. రంగనాథ ప్రసాదముతో వారు రంగనాథుల తన ప్రసాదముతో వారిని పెంచి అనుగ్రహించి సమస్త యాథాత్మ్య జ్ఞానము అనుగ్రహించారని చెప్పి శిష్టాచార కథ. అటువంటి పరాశర భట్టకులు ఏమంటున్నారంటే ఈ శ్రీరంగ క్షేత్రములో శ్రీ రంగనాథుని దివ్య సేవని ఆకాంక్షించి అభిలషించి ఉద్దేశించి దాంట్లోనే ఒక వ్రత దీక్షితులైన నిత్య సూర్యుడు ఇక్కడ ఈ స్వశరీరంతో ఉండే ఇబ్బంది అవుతుందని చెప్పి పశు పక్షి క్రిమి కీటాది రూపములతో ఈ దివ్య గోపుర మండప విమానంలో నానా విధమైన రూపంలో ఉంటున్నారు, వారికి నేను నమస్కరిస్తున్నాను చెప్తున్నాను. అన్య రూపధరేభ్యో నిత్య సూర్యభ్యో తేభ్యో నమః. స్వయం ప్రకాశమైన శరీరంతో ఉంటే వారి భగవత్ సేవకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ పశు రూపం కానీ పల్లి రూపం కానీ దోమ రూపం కానీ ఈక రూపం కానీ ఈ రూపములు ధరించి శ్రీరంగ గోపురములో గోడలో మండపంలో విమానములో పుష్కరిణిలో చెట్లో నీడలో ఇట్లా బహువిధమైన క్షేత్రములో బహురూప ధరులైన ఆ నిత్య సూర్యుని నమస్కారం చేస్తున్నాను. ఇలాగ పాలు నీళ్ళలో సూక్ష్మ దర్శకుడికే దాంట్లో లోపల ఏముంటుందో తెలుసు, కానీ మనం చూసేవారికి పాలు నీళ్ళు అంతనే తెలుస్తుంది. అంటేనే యథార్థ యాథాత్మ్య దర్శన తత్వవేదులైన పరాశర భట్టారక కూరేశ ప్రభృతులు భగవంతుడు ఇచ్చిన దివ్య చక్షుస్తో చూసి చెప్తున్నారు. అక్కడ ఉండే నిత్య సూర్యుడు కూడా శ్రీరంగం కాంచీపురం
అహోబిలం తిరుమల ఇటువంటి దివ్య దేశం వచ్చి